ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం వరంగల్లో ఎంసెట్ పరీక్ష ఆలస్యంగా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. గణపతి ఇంజనీరింగ్ కాలేజీలో కరెంట్ లేక గంటన్నర ఆలస్యంగా ఎంసెట్ ఎగ్జామ్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరగాల్సిన ఎగ్జామ్ గంటన్నర ఆలస్యంగా స్టార్ట్ అయింది. ఇక ఎగ్జామ్ ప్రారంభించడంతో మధ్యాహ్నం 1:30 అయినా కూడా పూర్తి కాలేదు పరీక్ష. ఇక కరెంట్ లేక కంప్యూటర్స్ పనిచేయక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. ఇక జనరేటర్ ఏర్పాటు చేయకపోవడంతో కాలేజ్ నిర్వాహకుల నిర్లక్ష్యం కూడా బయటపడుతుంది. ఇక ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించనున్న విద్యాశాఖ ఇప్పుడు కాలేజ్ నిర్వాహకుల నిర్లక్ష్యంపై స్టూడెంట్స్ పేరెంట్స్ ఫైర్ అవుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 30 నిమిషాలే ఆలస్యం అంటూ ప్రిన్సిపల్ వివరణిచ్చే ప్రయత్నం చేశారు. పవర్ సప్లై వచ్చే లోపు మళ్ళీ ఆన్ చేసాం పవర్. ఈ లోపల ఏమైందంటే పవర్ సప్లై ఎక్కడో స్టబ్ స్టేషన్ దగ్గర వైర్లు కట్ అయినాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు మళ్ళీ జనరేటర్ ఆన్ చేసిన దగ్గర మేము టైం డిస్టర్బెన్స్ వచ్చింది. మా దగ్గర పవర్ సప్లై ప్రాబ్లం ఇక్కడ బాగానే ఉంది. పోయిన స్టేషన్ దగ్గర మళ్ళీ చెప్తారు, మరి మాకు చెప్పింది అది. మరి అసలు నాకు కూడా తెలియదు. మాకైతే ఆ జనరేటర్ ఉంది ఒరిజినల్ కాలేజీ. వరంగల్లో ఎంసెట్ ఎగ్జామ్ గంటన్నర లేట్ గా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతించినటువంటి అధికారులు ఏకంగా పరీక్ష ఎంసెట్ పరీక్షను గంటన్నర ఆలస్యంగా ప్రారంభించి ఆ గంటన్నర ఆలస్యంగా ముగించినటువంటి ఘటన అయితే వరంగల్లోని గణపతి ఇంజనీరింగ్ కాలేజీలో చోటు చేసుకుంది. ముందస్తుగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చూసుకున్న తర్వాత పరీక్ష కేంద్రాల్లో ఏ విధమైనటువంటి అసౌకర్యాలు లేకుండా పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించిన తర్వాత ఎగ్జామ్ నిర్వహించాల్సినటువంటి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ రోజు పరీక్ష ప్రారంభమైనటువంటి సమయానికి విద్యుత్ కోతకు గురికావడంతో అక్కడ సిస్టమ్స్ పనిచేయక పరీక్ష అనేటువంటి పరీక్ష ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో విద్యార్థులు అయితే ఆందోళన చెందినటువంటి పరిస్థితి, తమ పరీక్ష అవుతుందా కాదా పూర్తి చేయగలుగుతామా లేదా అంటూ కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ సమయంలో షెడ్యూల్ ప్రకారం అయితే 9 గంటల నుంచి 12 గంటల వరకు ఎగ్జామ్ జరగాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామ్ ప్రారంభమైనటువంటి కాసేపటికే విద్యుత్ కోత విధించడంతో ఆ కళాశాల లోపల విద్యార్థులు పరీక్ష రాసేటువంటి అవకాశం లేకుండా పోయి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి అధికారులు స్పందించాల్సినటువంటి సమయంలో స్పందించకపోవడంతో ఆ పరీక్ష అయితే ఆలస్యమైంది. దాదాపు 12 గంటలకు ముగియాల్సినటువంటి పరీక్ష 12:30 సమయం వరకు కూడా కొనసాగినటువంటి పరిస్థితి. దీంతో కొంత తల్లిదండ్రులు పరీక్ష రాయించేందుకు విద్యార్థులను తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా బయట ఆందోళన చెందినటువంటి పరిస్థితి, తమ విద్యార్థుల పరిస్థితి, తమ పిల్లల పరిస్థితి ఏంటని ప్రశ్నార్థకంగా ఎదురు చూసినటువంటి పరిస్థితి. దీంతో అధికారులు నిర్లక్ష్యం మూలంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం మూలంగానే విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారనేటువంటి విషయాన్ని అయితే తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు కూడా అధికారులు ముందుగా ఏర్పాట్లు చేసుకోకపోవడం మూలంగానే తాము అసౌకర్యానికి గురయ్యామంటూ కూడా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే తాము 1 నిమిషం ఆలస్యంగా కనుక పరీక్ష హాల్లోకి వస్తే ఆ గేటు బయట నుంచే వెళ్ళగొట్టి తమ జీవితాలతో తిలగాటమాడుకుంటున్నటువంటి విద్యా వ్యవస్థ మాకు ఆలస్యంగా పరీక్ష ఆలస్యంగా నిర్వహించడం పైన అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎవరైతే ఈ ఘటన కారకులు అవుతారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఈ విషయం పైన కళాశాల ప్రిన్సిపల్ ను వివరణ కోరగా విద్యుత్ కోత మూలంగా 30 నిమిషాలు ఆలస్యమైందని చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది సంజన. థ్యాంక్ యూ సతీష్.